హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏకే వన్ వన్ జోన్. సో ఈ రోజు బ్లాగ్ లో మనం భీమ్లా నాయక్ మూవీకి వెళ్తున్నాం. సో నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. నాతో పాటు శివ గారు ఉన్నాడు, అక్కడ కూర్చుని ఉన్నాడు అటు సైడ్. అయ్యా, సో వెళ్దాం. టైం అయితే 6:10 అయింది, 6:30కి షో. సో ఇంకా 10 మినిట్స్ లో మేము అక్కడ థియేటర్ దగ్గర ఉండాలి, హరిహర మహల్. టికెట్లు దొరకవేమో అనుకున్నాను, కానీ దొరికింది లక్కీగా. రెండు టికెట్లు ఉన్నాయి, దొరికేసినాయి. సో థియేటర్ దగ్గరికి మూవ్ అవుదాం. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, వెళ్తున్నాము హరిహర మహల్ దగ్గరికి. 6:23 అయింది, వీడే లేట్ చేశాడు, నా తప్పు కాదు. టిఫిన్ చేయాలి కదా బ్రో, తినకపోతే ఎవరో చచ్చిపోతావా? ఇంకొక 5 మినిట్స్లో అక్కడ ఉంటాము, అక్కడ చూద్దాం హడావిడి ఎట్లా ఉందా అనేది. ఈరోజు సెకండ్ డే భీమ్లా నాయక్కి. సో లెట్స్ సీ, ఈవినింగ్ ఒకవేళ కుదిరితే వచ్చేటప్పుడు అక్కడ ఎవరిదైనా రియాక్షన్ తీసుకుంటాను కొంతమందిది. సో చూద్దాం గాయస్. ఓకే, వచ్చేసాం థియేటర్ దగ్గరికి. యాక్చువల్లీ ఎంట్రీ వేరే చోట నుంచి ఉంటుంది. సో ఓకే సార్, వచ్చేసాం. పంపిస్తున్నారు, వెళ్దాం. సినిమా చూసాక సినిమా ఎలా ఉందో చెప్తా. ఒక వైల్డ్ యానిమల్ కి కళ్ళం వేసినట్టు ఒక ఎక్స్ట్రీమిస్ట్ యూనిఫామ్ వేసి వాడి కంట్రోల్ లో పెట్టాను, యూనిఫామ్ తీసేసాను. నా మూవీ ఎలా ఉన్నానా? బాగుంది. నా మూవీ ఎలా అనిపించింది? ఏది మీద ఛానల్? ఏకే వన్ వన్ టూ అన్న. బాగానే ఉందా? బాగానే ఉంది అన్న. సినిమా ఎలా అనిపించింది? సో గైస్, మూవీ అయితే మస్తు ఉంది, సూపర్ అనిపించింది. అండ్ బీజిఎం అయితే తమ్మనన్న ఇచ్చి పడేసిండు. అసలు అసలు బీజిఎంకి వేరే లెవెల్, అసలు బీజిఎం అసలు. సో శివ, బీజిఎం ఎలా ఉంది? కింద బాక్సులు అదిరినాయి. మేము ఫ్రంట్ రోలో కూర్చోం, అసలు హార్ట్ షేక్ అయింది. అండ్ పవన్ కళ్యాణ్ అసలు యాక్టింగ్ ఇచ్చేశారు, రానా కూడా అసలు వేరే లెవెల్. అసలు మూవీ అయితే నాకు బాగా నచ్చేసింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట కొంచెం రివ్యూ చేద్దామని ట్రై చేశాము హాల్ దగ్గర, బట్ ఫస్ట్ టైం కదా ఇద్దరం కొంచెం ప్యానిక్ అయ్యాము. బట్ ఇద్దరు ముగ్గురిని అడిగాము, చూసే ఉంటారు. అడిగిన వీడియో క్లిప్ పెడతాను నేను. అండ్ కొన్ని క్లిప్స్ తీసాను థియేటర్లో, చూడండి రియాక్షన్ అసలు ఎట్లా వచ్చిందో. మామూలుగా అంటే మామూలుగా లేదు, తప్పకుండా చూడాలి మూవీ. వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే అసలు వేరే, అంటే వేరే లెవెల్లో ఉంది. అసలు ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి వర్త్. మూవీ అయితే ఇచ్చి పడేసింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో వాడు అసలు ఇంకేం చెప్పను, లవర్ దొరికాక ఇంకా అలానే, ఇంకా ఫోన్ పట్టుకుని ఫోన్లోనే మునిగిపోయి ఉంటారు. ఒకసారి మన శివ గారిని కూడా అడిగేద్దాం, రివ్యూ ఎట్లా ఉందా అన్న. చెప్పండి అన్న, రివ్యూ ఎట్లున్నది? ఇదైతే స్టోరీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, దీంట్లో నుంచి ఎంటర్టైన్మెంట్, పక్కా ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? కింద బాక్స్లు అదురుతున్నాయి బ్రో ఆ సౌండ్కి. బీజిఎం తమన్ గురించి చెప్పండి. కింద పైన ఊపు, తమనన్న తోపు, దమ్ముంటే ఆపు. చాలా థ్యాంక్స్ శివ గారు మీ అద్భుతమైన రివ్యూ కొరకు. ఓకే గాయస్, వీకెండ్ అయితే ఇలా ఎంజాయ్ చేశాము. టైం 9:05 అయింది. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం, దగ్గరలో ఉన్నాం. ఇంటికి వెళ్ళాక ఇంకా నేనైతే ఎడిటింగ్ పని మీద ఉంటాను. ఈ ఎడిటింగ్ చేసి మార్నింగ్ 8:30 కల్లా అప్లోడ్ చేసేద్దామనే ఉంది నా ప్లాన్ అయితే. వాడు ఆల్రెడీ వీడియోలు స్టేటస్లో పెడుతున్నాడు. ఓకే, నేను కూడా బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. చాలా చిన్న బ్లాగ్ అయింది, ఎప్పుడు చేసే బ్లాగ్ కన్నా ఇది కొంచెం చిన్న బ్లాగే.
బట్ వెళ్తున్నాం కదా కంటెంట్ దొరుకుద్దని నేను బ్లాగ్ చేసేసాను. సో గైస్ మళ్ళీ మన నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం, ఆ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఈ మళ్ళీ నాకు గేమింగ్ది అది పురుగు కొడుతుంది, మళ్ళీ గేమ్స్ ఆడాలని కొడుతుంది. ఈ మధ్య తగ్గించేసాను గేమ్స్, బట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం లైవ్ స్ట్రీమ్స్ రావచ్చు. సో మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంటిల్ దెన్ బాయ్. తొందరగా నడుస్తున్నాం, వెళ్ళిపోతాం.